Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. Nellure. ఈ వీడియోలో ఏరియా రికార్డ్ సిరీస్ అయిన దాంట్లో నెల్లూరు ఏరియా ఆల్ టైమ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఏరియాలో ఎవరికి ఎన్ని ఉన్నాయి, ఏ సినిమాని దాటుకుంటూ వచ్చిందో తెలుసుకుందాం. మరి స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి ఎవరైనా కొత్తగా వస్తే మన వీడియోస్ చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. దాంట్లో మీకోసం డిఫరెంట్ పజిల్స్, ఫాస్ట్ అప్డేట్స్ అండ్ కలెక్షన్ రిపోర్ట్స్ అండ్ ఇంకెన్నో పెడుతూనే ఉంటాం. మరొకసారి చూసి ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు ఏం లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. మొదటిసారి నెల్లూరులో తన సత్తా చాటిన హీరో రామ్ చరణ్ అన్న, అదే మగధీర సినిమాతో. కనివినేరుగని సంచలనంతో దిగిన ఈ సినిమా మొదటి రోజు నెల్లూరులో 37 లక్షల వరకు షేర్ వసూలు చేసి కొత్త ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. ఈ సినిమాని మళ్ళీ చరణ్నే రచ్చాతో బీట్ చేశాడు. ఫుల్ మాస్ యాంగిల్తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నెల్లూరులో 39 లక్షల వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ అయింది. తర్వాత హ్యాట్రిక్గా మళ్ళీ చరణ్ అనే డబల్ సెన్సేషన్తో మొదటిసారి డబల్ యాక్షన్లో కనిపించి నెల్లూరులో మొదటి రోజు 40 లక్షల షేర్ వసూలు చేసి న్యూ ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత పవన్ అన్న బరిలోకి దిగి టూ మెనీ హడిల్స్ ఫేస్ చేసినా కూడా NTR స్టాంప్ పెట్టాడు. అత్తంటికి దారేది మొదటి రోజు నెల్లూరులో 58 లక్షల వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. ఈ సినిమాలన్నింటినీ ప్రభాస్ అన్న ది ఎపిక్ వండర్ అయిన బాహుబలి 1తో క్రాస్ చేశాడు. ఈ సినిమా మొదటి రోజు నెల్లూరులో 93 లక్షల వరకు షేర్ వసూలు చేసి కొత్త ఆల్ టైమ్ రికార్డ్ని సాధించింది. ఇంకా అదే సంవత్సరంలో మళ్ళీ చరణ్ అన్న స్టైలిష్ ఎంటర్టైనర్ అయిన బ్రూస్లీతో వచ్చి మొదటి నాన్ బాహుబలి రికార్డ్ని సాధించాడు. ఈ సినిమా నెల్లూరులో మొదటి రోజు 61 లక్షల వరకు షేర్ వసూలు చేసి మొదటి నాన్ బాహుబలి రికార్డ్ అందుకుంది. ఆ నెక్స్ట్ ఇయరే పవన్ అన్న హ్యూజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సర్దార్ గబ్బర్ సింగ్తో పవర్ఫుల్ రోల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నెల్లూరులో మొదటి రోజు 85 లక్షల వరకు షేర్ వసూలు చేసి ఇంకో నాన్ బాహుబలి రికార్డ్ అయింది. ఈ సినిమాల తర్వాత ఈసారి తారకన్న తన వేట మొదలుపెట్టాడు. జనతా గ్యారేజ్గా ఫుల్ ఫామ్లో వచ్చి నెల్లూరులో మొదటి రోజు 89 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసి ఇంకో నాన్ బాహుబలి రికార్డ్ అందుకున్నాడు. ఇంకా ఫ్యాన్స్ 10 ఏళ్ల కలని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చి నెల్లూరులో మొదటి రోజు 1 కోటి షేర్ వసూలు చేసి నెల్లూరులో మొదటి 1 కోటి షేర్ అందుకున్న సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టించాడు. ఈ రికార్డ్ని పవన్ అన్న కాటమరాడు సినిమాతో దాటాడు. మొదటి రోజు పవన్ అన్న మీసం తిప్పి నెల్లూరులో 1.3 కోట్ల షేర్ వసూలు చేసి న్యూ ఆల్ టైమ్ రికార్డ్ అందుకున్నాడు. తర్వాత 2017లో ది వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయిన బాహుబలి 2 ముందున్న రికార్డ్స్ అన్నిటినీ దాటి ప్రభాస్ అన్న ఖాతాలో ఇంకో ఆల్ టైమ్ రికార్డ్గా మారింది. ఈ సినిమా నెల్లూరులో మొదటి రోజు 2.08 కోట్ల షేర్ వసూలు చేసి నెల్లూరులో మొదటి 2 కోట్ల షేర్ అందుకున్న సినిమాగా నెవర్ బిఫోర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా నాన్ బాహుబలి 2 రికార్డ్గా పవన్ అన్న గురూజీతో కలిసి కొత్త Day 1 రికార్డ్స్కి నాంది పలికాడు. అజ్ఞాతవాసి సినిమా మొదటి రోజు నెల్లూరులో 1.64 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి 2 రికార్డ్ అయింది. తర్వాత 2018లో చరణ్ అన్న బోయపాటితో కలిసి ఊరా మా స్టఫ్తో దిగాడు. ఈ సినిమా మొదటి రోజు నెల్లూరులో 1.69 కోట్ల షేర్ వసూలు చేసి ఇంకో నాన్ బాహుబలి 2 రికార్డ్ని అందుకుంది. ఈ సినిమాని ప్రభాస్ అన్న బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలింతో ఎంట్రీ ఇచ్చాడు, అదే సాహో. అలా ఈ సినిమా నెల్లూరులో మొదటి రోజు 2.56 కోట్ల షేర్ వసూలు చేసి ఏకంగా బాహుబలి 2ని కూడా దాటి కొత్త ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టించింది. ఇంకా రీసెంట్గా RRR సినిమాతో తారకన్న అండ్ చరణ్ అన్న శిఖరాన్ని అందుకున్నారు. ఎవ్రీ ఏరియాలో దుమ్ము దులిపారు. అయితే ఈ సినిమా నెల్లూరులో మొదటి రోజు 3.01 కోటి షేర్ వసూలు చేసి నెల్లూరులో మొదటి 3 కోట్ల షేర్ అందుకున్న సినిమాగా నెవర్ బిఫోర్ సెన్సేషన్ని క్రియేట్ చేసింది. అది సంగతి. నెల్లూరులో ఈ సినిమాలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. యాక్చువల్గా నెల్లూరు మిగతా ఏరియాస్తో పోలిస్తే చాలా చిన్నది. ఇక్కడ చాలా తక్కువ ఆల్ టైమ్ రికార్డ్స్ ఉన్నాయి. మరి ఈ లిస్ట్లో ఎక్కువ ఆల్ టైమ్ రికార్డ్స్ ఉన్నవి రామ్ చరణ్కి 4 ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ 2 నాన్ బాహుబలి రికార్డ్స్. తర్వాత పవన్ కళ్యాణ్కి 2 ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ 2 నాన్ బాహుబలి రికార్డ్స్. నెక్స్ట్ ప్రభాస్కి 3 ఆల్ టైమ్ రికార్డ్స్. తర్వాత NTRకి 1 ఆల్ టైమ్ రికార్డ్ అండ్ 1 నాన్ బాహుబలి రికార్డ్. అండ్ లాస్ట్ చిరంజీవికి 1 ఆల్ టైమ్ రికార్డ్. మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ ఈ ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించలేదు. రాబోయే సినిమాలతో పక్కాగా ఈ లెక్కలు మారుతాయి. ఇంకా అండ్ మరి ఇది గైస్ మన ఈ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. మరి ఈ లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాల్ని అండ్ మీ ఫేవరెట్ మూవీస్ అండ్ హీరోస్ని కూడా కింద కమెంట్ చేసేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.